ప్రపంచంలో భగవద్గీతకు ఒక విశిష్టమైనటువంటి గౌరవం ఉంది. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయంలో ఇస్కాన్ ఫౌండేషన్ గాని లేకపోతే అనేక కృష్ణ పూజించేటువంటి సంస్థలు గాని లేదా హిందువులు గాని కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుడి గురించి అవమానకరంగా పాటల చిత్రీకరణ దృశ్యాల చిత్రీకరణ ఇచ్చేసినటువంటి ఒక దేవి శ్రీప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దేవి శ్రీప్రసాద్కు ఇతర వాళ్ళ యొక్క బృందానికి సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నా. భారతదేశంలో మీరు హిందువులు అవమానించినట్టు, హిందూ దేవతలు అవమానించినట్లు, లేదా ఈరోజు శ్రీకృష్ణుడు అవమానించినట్లు అన్య మతస్థులకు సంబంధించిన దేవుల మీద మీరు ఈ పాటలు రాయగలుగుతారా, నృత్యాలు చేయగలుగుతారా, చేసి మీరు తట్టుకోగలుగుతారా? అంటే హిందూ సమాజం అంటే అంత చులకన భావన ఉందా? అసలు ఈరోజు ఒక పత్రికలో ఒక మతానికి సంబంధించిన గురువును తప్పుగా చిత్రీకరించారని పత్రికా కార్యాలయం తగలబెట్టినటువంటి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న హిందూ సమాజం స్పందించదనేటువంటి ధైర్యం మీకని అడుగుతున్నా. తక్షణం ఆ పాటను ఉపసంహరించుకోండి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు దేవి శ్రీప్రసాద్ గాని వాళ్ళ బృందం గాని ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి బీజేపీ హెచ్చరిస్తుంది.